మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ డిజైర్ ఆఫ్ గాడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని క్లిక్ చేయండి ప్రియులైన మీ అందరికీ క్రీస్తునామంలో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను మనము కొన్ని వందల సంవత్సరాలుగా మనం చూసుకున్నట్లయితే మన భారతదేశంలో మన యొక్క సమాజంలో అక్కడక్కడ మనకు కొన్ని అనాథ ఆశ్రమాలు మనకు కనబడతాయి కొన్ని హాస్టల్స్ కనబడతాయి కొన్ని హాస్పిటల్స్ కనబడతాయి కొన్ని ఫిజికల్గా మెంటల్గా డిజబిలిటీ కలిగినటువంటి వారి కొరకు డెఫ్ అండ్ డమ్ కలిగినటువంటి వారికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి హాస్టల్స్ మనకు కనబడతాయి వారి యొక్క మేనేజ్మెంటు మన భారతదేశాన్ని కాదు వారి యొక్క ఫండ్స్ మన భారతదేశానికి కాదు అఫ్కోర్స్ సపోర్ట్ అనేది ఉండొచ్చు కానీ దానికి కావలసిన పూర్తి జవాబుదారీ కావలసిన అమౌంట్ వాళ్ళ యొక్క ఆరోగ్యం కొరకు వాళ్ళ యొక్క బేసిక్ నీడ్స్ కొరకు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కొరకు కానీ ఈ అమౌంట్ అంతా కూడా ఫారిన్ నుంచి వస్తుంది అసలు వాళ్ళు ఎవరు ఎందుకు సహాయం చేయాలి వాళ్ళకు మనకు ఏ సంబంధం ఉంది ఒక నెదర్లాండ్ కావచ్చు ఒక 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 యూకే కావచ్చు ఒక యుఎస్ కావచ్చు లేకపోతే జర్మనీ కావచ్చు ఇలాంటివి చాలా కంట్రీస్ ఉన్నాయి అలాంటి కంట్రీస్లో నుంచి కొన్ని వందల కోట్ల రూపాయల డబ్బు ఎందుకు భారతదేశానికి రావాలి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులన్నీ దేని కొరకు ఏ సంబంధం ఉందని ఏ స్నేహం ఉందని నిన్ను చూసారా నీ క్యాస్ట్ ఏంటి నీ రిలీజన్ ఏంటి నీ ముఖం ఏంటి నువ్వు ఎలా ఉన్నావు అసలు నువ్వెవరు అని వాళ్ళకేమైనా తెలుసా ఏ సంబంధం లేకుండా నిన్ను చూడకుండా నిన్ను నీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా నీకు డబ్బులు పెడుతున్నారు నీకు నీ పోషణ చూస్తున్నారు బీద వాళ్ళకు అండగా నిలబడుతున్నారు అనేక మంది కొన్ని వందల హాస్టల్స్ నిరూపించి ఆ హాస్టల్స్ ద్వారా వాళ్ళకు కావాల్సిన బేసిక్ నీడ్స్ ఇస్తూ వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు నిలబడడానికి వాళ్ళు ఏదైనా ఒక పని చేసుకోవడానికి వాళ్ళు ఎందుకు స్పాన్సర్షిప్స్ చేస్తున్నారు ఏ ఏం అవసరం వచ్చింది వాళ్ళకు డబ్బులు ఎక్కువైపోయి ఫ్లోటింగ్ అయిపోతున్నాయా ఈ రోజులో డబ్బులు ఎక్కువైపోతే ఏం చేస్తారు జనాలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు ప్రాపర్టీస్ కొనుక్కుంటారు లేకపోతే ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ కొరకు వాడుకుంటారు కానీ ఏ అవసరం ఉందని దేని కొరకని ఈరోజు డబ్బులు పంపిస్తున్నారు ఈరోజు ఒక హాస్టల్ కావచ్చు లేకపోతే ఒక సిసిసి వైసీ హాస్టల్ కావచ్చు లేకపోతే అనాథల ఆశ్రమం కావచ్చు లేకపోతే క్రిస్టియన్ మిషనరీ హాస్పిటల్స్ కావచ్చు డెఫండమ్ కొరకు కావచ్చు మెంటలీ రిటైర్డెడ్ కొరకు కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా ఒక దాన్ని ఏమంటారు జాబ్ కొరకు ఫెసిలిటీస్ కలిగించేసి ఒక అండగా నిలబడి వారికి వారికి జాబ్ వచ్చేలా కొన్ని కోర్సులు దానికి కావలసిన స్టైఫండ్ దానికి కావలసినటువంటి స్కాలర్షిప్ని ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ మీ క్యాస్ట్ చూస్తున్నారా మీ రిలీజన్ చూస్తున్నారా మీరేంటి అని చూస్తున్నారా నో అబ్జల్యూట్లీ నో మీరు కావాలంటే ఆ హాస్పిటల్స్ కావచ్చు ఆ మిషనరీ స్కూల్స్ కావచ్చు లేకపోతే ఇంకా కేఎన్హెచ్ హాస్టల్స్ కావచ్చు ఇలా ఏదైనా ఒక క్రిస్టియానిటీ రిలేటెడ్ సేవా సంస్థకి మీరు వెళ్ళి కనుక్కోండి ఏ క్యాస్ట్ చూసి ఈరోజు సీఎంసీ హాస్పిటల్లో వెల్లూరులో సేవ చేస్తున్నారు లేకపోతే కేనేహెచ్ హాస్టల్స్ డోర్నకల్ వరంగల్ ఖమ్మం లేకపోతే కర్ణాటకలో కేరళలో కర్న ఇంకా మన ఆంధ్రాలో అనేకమైనటువంటి పేదల తల్లిదండ్రులు లేని చిన్నపిల్లలకు హాస్టల్స్ కట్టించి వాళ్ళకి ఎడ్యుకేషన్ చెప్పిస్తున్నారు వాళ్ళు ఇలాంటి కేటగిరీస్ ఏమైనా చూస్ చేస్తున్నారా మీరు వెళ్ళి కనుక్కోండి డబ్బులు ఎందుకు వస్తున్నాయి డబ్బులు ఎందుకు పెట్టాలి ఒక తల్లిదండ్రులుగా బాధ్యత మర్చిపోయిన వారు ఉన్నారు ఒక ఒక రిలేటివ్స్గా ఇదిగో కొంతమంది తల్లిదండ్రులు లేని వారి యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి పిల్లల మీద ప్రేమ చూపించకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఒక పార్టీ కావచ్చు ఒక క్యాస్ట్ కావచ్చు ఒక రిలీజియన్ కావచ్చు వాళ్ళలో ఉన్నటువంటి అనాథ పిల్లల్ని చేరదీయకుండా రోడ్డు మీద పడేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళని చేరదీర్చినటువంటి అనేకమైనటువంటి క్రిస్టియన్ స్కూల్స్ హాస్పిటల్స్ ఇంకా మన మధ్యలో ఉన్నాయి ఏం అవసరం వచ్చిందని ఇలాంటి మిషనరీసు ఇలాంటి సేవా సంస్థలు డబ్బులు మనకు పంపించాలి తెలుసా ఎప్పుడైనా ఆలోచన చేశారా వీళ్ళకి ఏమైనా డబ్బులు ఎక్కువైపోతున్నాయా అలా అనుకుంటే ఎంతమంది ఎన్ని దేశాల్లో ఎన్ని రాష్ట్రాల్లో ఎంతమందికి డబ్బులు ఎక్కువైపోయాయి వాళ్ళు ఏమైనా సేవా సంస్థలు చేస్తున్నారా వాళ్ళు ఏమైనా సేవ చేస్తున్నారా ఇన్ఫ్యాక్ట్ మన భారతదేశంలో కోట్లకు పైగా డబ్బులు ఎన్ని తరాలు కూర్చొని తిన్నా కూడా అయిపోని తరగని డబ్బున్నటువంటి మనుషులు మన దేశంలో ఉన్నారు కానీ వాళ్ళు ఏమైనా సేవా సంస్థ ద్వారా లేకపోతే సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా నో కానీ ఎందుకు ఈరోజు క్రైస్తవ సంస్థలు చేస్తున్నాయనంటే దాని వెనకాల మతోన్మాదులు వంద రకాలుగా మాట్లాడతారు ఏమనంటే క్రైస్తవ్యాన్ని పెంచడానికి క్రైస్తవ్యాన్ని పెంచడానికి క్రైస్తవ్యాన్ని పెంచాలంటే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఒకవేళ డబ్బులు ఇస్తే కనుక నమ్ముకోవాల్సి వస్తే ఈ పాటికి భారతదేశం ఎప్పుడో క్రైస్తవ సంస్థగా మారిపోయేది క్రైస్తవులుగా మారిపోయేది డబ్బులకే కనుక అమ్ముడుపోతే డబ్బులతో కనుక కొనుక్కోవాలనుకుంటే డబ్బులతో కనుక దిగో మతాన్ని మార్చాలనుకుంటే ఎంతసేపు అంత చులకనగా జనాలు లేరు అని డబ్బులిచ్చి మార్చే అటువంటి ఆలోచన క్రైస్తవ్యానికి కూడా లేదు మంచిది మంచిది ఏ రోజు కాకపోయినా రోజు కాకపోయినా ఒకరోజు ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ కానీ ఎందుకు ఈ వీళ్ళంతా కూడా డబ్బులు పంపాలి తెలుసా అసలు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎందుకు వస్తాయి తెలుసా కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక గ్రూప్ ఆఫ్ రిలేషన్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫారిన్లో జర్మనీలో కావచ్చు నెదర్లాండ్స్లో కావచ్చు వాళ్ళందరూ పనిచేసే వాళ్ళే వాళ్ళకు ఊరికే డబ్బులు రావు వాళ్ళంతా పనిచేసే వాళ్ళే కానీ ఇదిగో నెలకు కొన్ని డాలర్స్ పక్కన పెడతారు వాళ్ళు నెలకు కొన్ని డాలర్స్ తీసుకొని వచ్చి ఇదిగో ఇలా ఎంతమంది అయితే బీదలు ఉన్నారు ఎంతమంది అయితే అయితే లేని వాళ్ళు ఉన్నారు ఎంతమంది అయితే తల్లిదండ్రులు లేక లేకపోతే ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ లేక ఎంతమంది అయితే ఇదిగో పోషించలేకుండా ఉన్నారో ఎంతమంది అయితే బాధతో హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళ ట్రీట్మెంట్కి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ కొరకు ఇదిగో ఈ డబ్బులు వాళ్ళు పంపిస్తారు ఎందుకు పంపించాలి వద్దాం దాని గురించి మనం మాట్లాడుకుందాం మెయిన్ రీజన్ మనం మాట్లాడుకుందాం దేని కొరకు నీకు తిండి పెట్టాలి నీ తల్లిదండ్రులు నీ రిలేటివ్స్ నీ యొక్క రాష్ట్రము నీ యొక్క దేశము నేను పక్కన పెట్టిన నిన్ను పట్టించుకోకపోయినా కొంతమంది ఎవరో ఒకరు వచ్చి నీకు ఫుడ్ అంటే వాయ్ ఎవరు వాళ్ళు ఎందుకొరకు నీ గురించి అన్ని తెలిసిన నీ వారే పక్కన పెట్టినప్పుడు నీ గురించి తెలియని వాళ్ళు నీ గురించి తెలుసుకొని వాళ్ళు నీ గురించి అసలు ఏమాత్రం కూడా అవగాహన లేనివారు ఎవరో మనకు డబ్బులు పంపిస్తున్నారు అనంటే ఇంకా అనేకమైనటువంటి సంస్థలలో పిల్లలు బీద పిల్లలు ఇంకా పోషణ పొందుకుంటున్నారనంటే ఇదిగో వారుకున్నటువంటి ప్రేమ అభిమానములు దేని కొరకు దేన్ని చూసి చేస్తున్నారు అవన్నీ అనగా మనం ఆలోచన చేస్తే మత్తే శువార్త ఇరవై ఐదో అధ్యాయము అద్భుతమైనటువంటి వచనము ఈ వచనం మీద లక్షల మంది ప్రాణాలు ఇదిగో నిలబడుతున్నాయి లక్షల వందల కోట్ల మంది ఆశ్రయాన్ని పొందుకుంటున్నారు తినగలుగుతున్నారు బట్ట వేసుకోగలుగుతున్నారు ఇదిగో కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకడానికి ఏదో ఒక జాబ్ చేసుకోవడానికి ఇదిగో ఆశ్రయాన్ని ఈ యొక్క సంస్థలు క్రిస్టియన్ సంస్థలు చేరదీస్తున్నారు అందులో ఒక్కడిని నేను అలాంటి క్రైస్తవ స్కూల్లో నేర్చుకున్న వాడిని చదువుకున్న వాడిని ఇదిగో ఈరోజు ప్రయోజకుడిని అయిన వాడిని కేవలం ఈ యొక్క రెఫరెన్స్ మీదనే ఆధారపడింది తెలుసా ఈ యొక్క రెఫరెన్సే కనుక ఏ ఒక్కరు ఫారిన్లో ఉన్న వాళ్ళు కావచ్చు మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవులు కావచ్చు ఈ యొక్క వచనం మీద కనుక ఆలోచన లేకపోయి ఉంటే అర్థం చేసుకోకపోయి ఉంటే అనేక మంది ఈరోజు మన భారతదేశంలో బీదలుగా రోడ్ల మీద అనాథలుగా లేకపోతే ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుంటూ గడిపేవారు కానీ ఒక ప్రయోజక అయిపోయి లేకపోతే ఏదైనా జాబ్ చేసుకుంటూ వాళ్ళ కుటుంబానికి వాళ్ళ రిలేషన్స్కి అండగా నిలబడే వాళ్ళు ఉండకపోయేవారు తెలుసా మీకు ఎన్ని సేవ కార్యక్రమాలు చేస్తారా తెలుసా మీకు చదువుకోకపోతే చదివిస్తే చదువుకోకపోయినా కూడా అలాంటి చదువు లేని వాడికి చదువును పట్టించుకునే కోని పట్టించుకోని వాడికి కూడా చివరికి ఐటీఐను లేకపోతే ఏదైనా ఏదైనా మిషన్ కొట్టుకోవడము లేకపోతే ఏదైనా ఇంకా ఏదైనా చిన్న చిన్న పనులు కల్పించడము మనం చూస్తున్నాము క్రాఫ్ట్లు చేసుకోవడం ఏదైనా ఒకటి జీవనోపాధికి కావలసిన బ్రతక బ్రతకడానికి కావాల్సిన ఏదైనా ఒక పనిని నేర్పించి కానీ వాళ్ళు వదిలిపెట్టరు ఎందుకండి ఇంత ప్రేమ ఆ వచనంలో ఏమండి దాగి ఉంది ఆ వచనంలో ఎంతటి గొప్ప ప్రేమ దాగి ఉంది అనంటే మీరు గనక మతే సువార్త ఇరవై ఐదో అధ్యాయం నలభై వచనంలో ఇదిగో మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకనికి మీరు చేసి తేరు గనక నాకు చేసి తేరని నిశ్చయముగా ఇదిగో మీతో చెప్పుచున్నాను నేను ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు కావచ్చు ఫారిన్లో ఉన్నటువంటి క్రైస్తవులు కావచ్చు ఆపద్ బాంధవులు కావచ్చు మిషనరీలు కావచ్చు సేవా సంస్థలు కావచ్చు ఈరోజు ఒక్కొక్క రూపాయి ఒక్కొక్కరికి పెడుతుంది నీ క్యాస్ట్ ఏంటో చూడకుండా నీ రిలీజన్ ఏంటో చూడకుండా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడకుండా నీ ముక్కు ముఖము తెలియకుండా ఇంకా నీకు ఒక్కొక్క రూపాయి పెట్టి అనేక మందికి ఆశ్రయంగా నిలబడుతున్నారు భారతదేశంలో అనేక మందికి ఇదిగో జీవనోపాధిని కల్పిస్తున్నారు అంటే నిదిగో నా మిక్కిలి సహోదరులలో ఒకరికి మీరు చేస్తే గనక నాకు చేసినట్టే అని దేవుడు చెప్పాడు కాబట్టి ఏ సుక్రీసు చెప్పాడు కాబట్టి అంటే ఈ ప్రజలకు ఈ బీద వారికి ఈ జనాలకు మీరు చేస్తే దేవునికి చేసినట్టే అని చెప్పాడు కాబట్టి ఇదిగో వీళ్ళందరికీ మనం చేస్తే దేవుడికి మనం సేవ చేసినట్టే అన్న ఒక్క మంచి ఆలోచన మీద దేవుని మీద ప్రేమతో వీళ్ళందరికీ ప్రేమను చూపిస్తున్నారు ఇక్కడ ఏ భేదం ఉండదు ఏ క్యాస్టు ఏ రిలీజను ఏ యొక్క వర్గముతో సంబంధం లేకుండా అందరినీ నీట్గా ప్రేమతో అందులో ముస్లిమ్స్ ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు హిందువులు ఉన్నారు ఇతర ఇతర క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ ఒకే రకంగా ఆహారము బట్టలు చదువులు మరి జీవనోత్పాదని కల్పిస్తున్నారు ఆరోగ్యమును ట్రీట్మెంట్ కూడా కల్పిస్తున్నారు అంటే ఎంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ క్రైస్తవుల ప్రేమ మీరు అర్థం చేసుకోవాలి ఇదిగో మెసేజ్ వింటున్నటువంటి నీవు కూడా నీ యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు నీ యొక్క పరిసరాల్లో ఉన్నటువంటి వారు నీ యొక్క సంఘంలో నీ యొక్క మరి ఊరిలో నీ యొక్క ఏరియాలో ఉన్నటువంటి వారికి సహాయము చేయండి సహాయం చేద్దాము దేవుని యొక్క ప్రేమను మనం మన హృదయం అందించుకొని సహాయంలో అడిగిన వారికి లేని వారికి మనం సహాయం చేద్దాం ఎందుకంటే ఇలాంటి మిక్కిలి అయిన కొంతమంది సహోదరుల బీదవారికి ఇదిగో మనం చేస్తే దేవునికి చేసినట్టే వీళ్ళందరినీ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి వీళ్ళందరినీ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి దేవుడు కూడా అనేక మందికి ఎన్నో సహాయ కార్యక్రమాలు దేవుడు చేశాడు అంటే స్వస్థతలు చేశాడు ఆహారాన్ని ఇచ్చాడు ఇదంతా సేవనే కదా ఈరోజు క్రైస్తవులు కూడా అనేక మంది మహానుభావులు చేస్తున్నారు అంటే వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు అనుకోండి చాలా మంచిది చాలా సంతోషం కానీ ఇదిగో మనము ఇంకా అనేకమైనటువంటి చేయాలి దేవుడు మనలో ఉన్నాడు దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మన జీవితం ద్వారా మన ప్రవర్తన ద్వారా మనం మన క్రియల ద్వారా ఇతరులకు కల్పించాలి అలాంటి ఆలోచన మనందరం కలిగి ఉండాలని దేవుడు మీ అందరినీ దీవించాలని అటువంటి గొప్ప కార్యక్రమాలు మనం చేసి ఇతరులకు స్ఫూర్తి కలిగజేసి కొంతమందినైనా వాళ్ళ యొక్క జీవితాలను బాగుపరచాలని నేను మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను ఒకవేళ మీరు ఆల్రెడీ కనుక ఈ కార్యక్రమాలు చేసినట్లయితే మీరు క్రైస్తవులైనా హిందువులైనా ఎవరైనా ముస్లింలైనా మీరు ఇంకా చేస్తున్నారంటే ఐ రియలీ అప్రిషియేట్ దాట్ బట్ యునో క్రైస్తవులుగా మనం ఇంకా ఎక్కువ చేసేవారిగా ఉన్నాము మన దేవుడు గొప్పవాడు ప్రేమమయుడు కరుణామయుడు ఆ ప్రేమను కలిగిన క్రైస్తవులందరం కూడా మనం ఇలాంటి కార్యక్రమాలు చేయాలి దేవుడు మనందరినీ దీవించను కాక ఆ గాడ్ బ్లెస్ యూ